ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అనాకాడమీ అయితే మంచి ఆఫర్స్ తీసుకొచ్చిందండి సాధన గ్రూప్ అంటే మినీ కోర్స్ అనేది ఏపీఎస్సి టీఎస్పిఎస్సికి సంబంధించి జూన్ ఒకటిన ఈ సాధన గ్రూప్ అయితే ప్రారంభమవుతుంది స్టేట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ ఇక్కడ ఉన్నారు ఈ సాధన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బ్యాచ్ కూడా ఉందని జూన్ ఫస్ట్న స్టార్ట్ అయిపోతుంది అదేవిధంగా గ్రూప్ టూ మార్దాన్ అదేవిధంగా మనకు ఈ గ్రూప్ టూ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఎనాలైజేషన్ అనేటువంటివి జరుగుతున్నాయండి మనకి అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో మనకు రక్షక్ అనేటువంటి బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందండి సో ఇందులో కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు టెన్ పర్సెంట్ నా రిఫరల్ కోడ్ ఆర్స్ టెన్ మీరు ఎంటర్ చేసినట్లయితే టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో దట్ మీకు మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మన రిఫరల్ కోడ్ ఆరుస్ టెన్ వెల్కమ్ టు ఆర్ షెడ్యూ జోన్ ప్రతిరోజు విజయానికి ముప్పై ప్రశ్నలు అనేటువంటి సిరీస్లో భాగంగా శాతవాహనులకు సంబంధించి పార్ట్ త్రీ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ త్రీ అయితే మనం చూడబోతున్నాం దీనిలో భాగంగా ఎవరైతే ఈ థర్టీ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ నేను ఆన్సర్ అనేది రాంగ్గా గుర్తిస్తామో దాన్ని మీరు ఐడెంటిఫై చేసి కామెంట్లో పిన్ చేసినటువంటి లింక్ ద్వారా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ ఏ క్వశ్చన్కి అయితే తప్పు ఆన్సర్ గుర్తించబడింది అనేటువంటిది కనుక మీరు ఐడెంటిఫై చేసినట్లయితే మీకు హండ్రెడ్ రూపీస్ గూగుల్ పే అనేది చేయబడుతుంది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసేలోపు మీరు ఇది గుర్తించవలసి ఉంటుంది రోజుకు ఒకరికి మాత్రమే ఇది మీ ప్రిపరేషన్ ఎంకరేజ్ చేయడానికి ఉద్దేశించి పెట్టింది మాత్రమే అని గమనించండి శాతవాహన స్థాపకుడు శ్రీముఖుడు వేయించినటువంటి నాణెములు లభించినటువంటి ప్రాంతం ఏది శాతవాహన స్థాపకుడు శ్రీముఖుడు వేయించిన నాణెములు లభించిన ప్రాంతం ఏది మరి కరెక్ట్ ఆన్సర్ కోటిలింగాల కోటిలింగాల అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్గా ఉంది మరి శాతవాహన పాలకులు శాతవాహన పాలకులు ముప్పై మంది అని ఏ పురాణం చెబుతుంది శాతవాహన పాలకులు ముప్పై మంది అని చెప్పేటువంటి పురాణం ఏమిటి అంటే మత్స్య పురాణం శాతవాహన పాలకులు ముప్పై మంది అని చెబుతుంది అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభ్యమైన నాణ్యమల్లో శ్రీముఖుడు శ్రీముఖుడిని ఏమని పిలువబడ్డాడు శ్రీముఖుడు ఏమని పిలువబడ్డాడు మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చిముక చిముక అని కరీంనగర్లో జరిగినటువంటి నాణ్యముల్లో శ్రీముఖుడు పిలువబడ్డాడు ఇక శ్రీముఖుడు ఏ ఏ మతాలను స్వీకరించాడు అని క్వశ్చన్ ఉంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే శ్రీముఖుడు మొదట జైన మతమైనప్పటికీ తర్వాత వైదిక మతాన్ని కూడా ఫాలో అయ్యాడు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బీ తొలిసారి బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు అదేవిధంగా భూదానాలు చేసినది ఎవరు వీరిలో తొలిసారి బ్రాహ్మణులకు పన్ను ఎన్ మినహాయింపు అదేవిధంగా భూదానాలు చేసినది ఎవరు ఈ శాతవాహన రాజుల్లో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకటవ శాతకర్ణి ఒకటవ శాతకర్ణి మనకు తొలిసారి బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు అవడంలో కానీ భూదానాలు కానీ చేయడం జరిగింది మరి శాతవాహన రాజుల్లో చాలామందికి మనకు పులోమావి అని పేరు ఉంది మరి ఆ పులోమావి అంటే వశిష్టపుత్ర పులోమావి కానీ రెండవ పులోమావి మూడవ పులోమావి ఇట్లా పులోమావి ఉంది కదా ఆ పులోమావిలో పులోమావి అనేక తెలుగులో దాని యొక్క అర్థం ఏమిటి మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే గడ్డిలో పుట్టినవాడు అని అర్థము గడ్డిలో పుట్టినవాడు అని అర్థము మరి శాతవాహన రాజుల్లో కవి వత్సలుడు అనేటువంటి బిరుదు పొందినటువంటి రాజు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే హలుడు హలుడు శాతవాహన రాజుల్లో కవి వత్సలుడు అనేటువంటి బిరుదు పొందినవాడు మరి బళ్ళారి బళ్ళారిలోని మెకదోని శాసనం ఏదైతే శాతవాహనుల యొక్క పతనం గురించి తెలియజేస్తుందో ఆ మేకధోని శాసనం వేయించినది ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రెండవ పులోమావి రెండవ పులోమావి వేయించాడు మరి శాతవాహనుల కాలంలో రాజ్ కంకేర్ రాజ్ కంకేతర్ కంకేర్త రాజు కంకేర్త అంటే ఏమిటి క్వశ్చన్లో చిన్న మిస్టేక్ పడిందండి శాతవాహన్లో రాజ కంకేర్త అనగా ఏమి మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే రాజు యొక్క సొంత భూమిని రాజు కం రాజకంకేర్త కంకేర్త అంటారు మరి శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం శాతవాహనుల యొక్క రాజధాని ప్రతిష్టానపురం అని వాదించినటువంటి చరిత్రకారుడు ఎవరు వీరిలో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే శ్రీనివాస్ అయ్యంగర్ శ్రీనివాస్ అయ్యంగర్ మనకి వాదించాడు శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం అని చెప్పి మరి లీలావత పరిణయం అనేటువంటి గ్రంథాన్ని అలుడు లీలావతి యొక్క పరిణయం గురించి తెలియజేసేటువంటి లీలావతి పరిణయం అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు వీరిలో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే కుతూహలుడు కుతూహలుడు కరెక్ట్ ఆన్సర్ కుతూహలుడు రచించాడు లీలావతి పరిణయంని శాలివాహన యుగం శాలివాహన యుగాన్ని ప్రారంభించిన శాతవాహన చక్రవర్తి ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వీటిలో గౌతమిపుత్ర శాతకర్ణి శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు మరి క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియ క్షత్రియుల యొక్క గర్వాన్ని అణచినవాడు అనే బిరుదు కలిగినటువంటి శాతవాహన రాజు వీరిలో ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన కాలంలో ప్రధాన దిగుమతులు ఏవి శాతవాహనల కాలంలో ఏం దిగుమతి చేసుకున్నారు వీటిలో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వెండి బంగారం వైన లేదా అన్నీనా మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే శాతవాహన కాలంలో పై మూడు కూడా దిగుమతి చేసుకున్నారు కాబట్టి ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ మరి ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు ఎవరు ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మహదేవ భిక్షువు మహాదేవ భిక్షువు మొట్టమొదటి బౌద్ధాచార్యుడు మరి కొండవెల్లి శాసనం సారీ కొడవలి శాసనం అనేటువంటి దాన్ని వేయించినటువంటి మొట్టమొదటి వేయించినటువంటి సారీ వేయించినటువంటి శాతవాహన రాజు ఎవరు కొడవలి శాసనం వేయించినటువంటి రాజు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే చంద్రశ్రీ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ శాతవాహన కాలంలో బాగా అనగానేమి బాగా బాగా అనగా లేదా దయామయానగా ఏంటి మరి శాతవాహన రోజు కాలంలో బాగా అనగా భూమి శిస్తు అండి భూమి శిస్తుని శాతవాహన కాలంలో బాగా అంటారు వన్ బై సిక్స్త్ పాటు ఆ రోజుల్లో శాతవాహనులు భూమి శిస్తు కలెక్ట్ చేసేవారు మరి పుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశం యొక్క రాజధాని ఇది ఇంతకుముందు గ్రూప్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి పుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని పేరు ఏమిటి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మాహిష్మతి మాహిష్మతి కరెక్ట్ ఆన్సర్ శాతవాహన్ల కాలంలో కరీంనగర్ దేనికి ప్రసిద్ధి శాతవాహనుల కాలంలో కరీంనగర్ దేనికి ప్రసిద్ధి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఉక్కు పరిశ్రమ ఉక్కు పరిశ్రమకు కరీంనగర్ ప్రసిద్ధి భాద్రాయన కొండపై బౌద్ధ విహారం నిర్మాణానికి విరాళం ఇచ్చింది ఎవరు మరి బాద్రాయన కొండపై బౌద్ధ విహార విరాళం ఇచ్చింది ఎవరు బౌద్ధ విహార నిర్మాణానికి అని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ గౌతమి బాలశ్రీ గౌతమి బాలశ్రీ విరాళం అయితే ఇవ్వడం జరిగింది మరి శాతవాహన కాలంలో రజ్జగాహకుడు అనగా ఎవరు శాతవాహన కాలంలో రజ్జగాహకుడు అనగా ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే శిక్షలు విధించేవాడు శాతవాహనుల గురించి సరికానిది ఏది వీరిలో వీటిలో శాతవాహనుల గురించి వీటిలో సరికానిది ఏమిటి అంటే వీరి కాలంలో బానిస వ్యవస్థ ఉంది మాతృస్వామిక వ్యవస్థ మహిళలు ఆస్తి హక్కు ఉంది సతీ ఉంది వీటిలో మూడు ఆప్షన్లు కరెక్ట్ అండి మరి కరెక్ట్ కానిది ఏమిటి అంటే మాతృస్వామిక వ్యవస్థ కాదు వీరిది పితృస్వామిక వ్యవస్థ సతీసాగమనంలో పాల్గొంటున్నటువంటి మహిళ యొక్క శిల అనేటువంటిది ప్రతిమ అనేటువంటిది ఎక్కడ బయటపడింది శాతవాహన కాలం నాటిది అంటే మరి కరెక్ట్ ఆన్సర్ నాగార్జున కొండ విజయపురి పట్టణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు మరి చూస్తే కరెక్ట్ ఆన్సర్ వీరిలో చంద్ విజయశ్రీ విజయశ్రీ విజయపురి పట్టణాన్ని నిర్మించినటువంటి శాతవాహన రాజు జోగుల్ తంబి జోగుల్ తంబి యుద్ధంలో సఖరాజు సహపానుడిని ఓడించినది ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే గౌతమీపుత్ర శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి పురాణాలు మల్లకర్ణగా పేర్కొన్నటువంటి శాతవాహన రాజు ఎవరు ఏ శాతవాహన రాజుని పురాణాలు మల్లకర్ణగా పేర్కొన్నాయి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఒకటవ శాతకర్ణి మరి బీల్సా శాసనం బీల్సా శాసనాన్ని వేయించినటువంటి శాతవాహన రాజు ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే బీల్సా శాసనాన్ని వేయించినటువంటి శాతవాహన రాజు రెండవ శాతకర్ణి మరి నాగార్జున కొండపై మహావిహారము నిర్మించిన రాజు ఎవరు శాతవాహన రాజు మరి నాగార్జున కొండపై మహావిహారం నిర్మించినటువంటి శాతవాహన రాజు ఎవరు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జున కొండపై మహావిహారము నిర్మించాడు మగధ పాలకుడు మగధ పాలకుడు పుష్యమిత్ర శుంగుడు మగధ పాలకుడు ఎవరైతే ఉన్నారో పుష్యమిత్రుంగుడు ఆయన ఎవరి కా సమకాలికుడు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మగధ పాలకుడు పుష్యమిత్ర సింగుడు ఎవరికి సమకాలికుడు అంటే మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణికి మగధ పాలకుడు పుష్యమిత్రసుడు సమకాలికుడు అని చెప్పుకోవచ్చు ఇవి ఈరోజుకి పార్ట్ త్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి రేపటి పార్ట్ ఫోర్లో మళ్ళీ కలుద్దాం ఇందులో ఒక రాంగ్ క్వశ్చన్ ఐడెంటిఫై చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రమే పెట్టండి కామెంట్లో కాదు రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు మీకు సమయం ఉంటుంది నెక్స్ట్ వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ వీటి యొక్క రాంగ్ ఆన్సర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టొద్దు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ